ఏదైతే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ ఏదైతే గతంలో కొన్ని టెండర్స్లో ఒక నిబంధనలు పెట్టి వాళ్ళ మనుషులకే వచ్చేటట్టు టెండర్లు చేసుకొని లాస్ట్ 2-3 ఇయర్స్ అంటే 17, 18, 19లో వచ్చిన ఏ టెండర్ చూసుకున్నా కూడా ప్రతి టెండర్ ఎక్సెస్ రేట్కి కోట్ చేసుకొని వాళ్ళ మనుషులకు కావచ్చు లేకపోతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి చేసుకొని దానివల్ల లబ్ధి పొందే ప్రయత్నం గత ప్రభుత్వం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజే ఏదైతే ఈ ఎక్సెస్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రివ్యూ చేస్తాం, రివ్యూ చేసిన తర్వాత వీటిలన్నింటి మీద రివర్స్ టెండరింగ్ వెళ్తామని కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీకి సంబంధించిన తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ ఏదైతే పోలవరంలో ఒక టనల్, అలాగే పోలవరం మెయిన్ ప్రాజెక్ట్, నిన్న ఇంకో ప్రతిష్టాత్మకమైన జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ వెలిగొండ ప్రాజెక్ట్ సంబంధించి 540 కోట్ల సంబంధించిన ప్రాజెక్టుని టనల్ సంబంధించి కూడా రివర్స్ టెండరింగ్ జరగడం జరిగింది. ఏదైతే నిన్న వెలిగొండలో జరిగిన టనల్కి సంబంధించిన రివర్స్ టెండరింగ్లో దాదాపు ఈరోజు ప్రభుత్వానికి 62 కోట్లు అప్రాక్సిమేట్లీ 62 కోట్ల రూపాయల ఆదాయం రావడం జరిగింది. 550 కోట్ల రూపాయల పనిలో ఈరోజు 60 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మేము ఆదాయం రావడం జరిగింది. ఈరోజు రివర్స్ టెండరింగ్ విధానంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ వచ్చిన తర్వాత 3.5-4 నెలల లోపలే ఒక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయం ఈరోజు మేము బ్యాక్ తీసుకురాగలిగాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు మేము తెలియజేసేదల్ ఒకటే, ప్రతిపక్షాలకు కూడా ఒకటి సూటిగా అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కాకపోకుండా ఈరోజు నేరుగా మీరు చెప్పిన వాళ్ళకే కానీ ప్రాజెక్టులు కానీ చేసి ఉంటే కేవలం ఈ 3 ప్రాజెక్టులు ఇంకా కూడా రివర్స్ టెండరింగ్ వెళ్ళాల్సిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకా కూడా దాంట్లో కూడా దీని ప్రకారం కనీసం ఇంకో 300-400 కోట్ల రూపాయలు మేము ఒక ఇరిగేషన్లోనే ఆదాయం చేసే అవకాశం ఉంది. అంటే 1,500 కోట్ల రూపాయలు ఒక ఇరిగేషన్లోనే మేము వెనక్కి తీసుకొచ్చే ప్రభుత్వంకి ఆదాయం చేసే పరిస్థితి ఉంది. అంటే ఈ 1,500 కోట్ల రూపాయలు ఒకవేళ మేము రివర్స్ టెండరింగ్ చేయకపోయి ఉంటే ఎవరు జోబిల్లోకి వెళ్ళి ఉండేవి? ఒక పట్టుమని ఒక 5 మందో జోబిల్లోకి ఈరోజు 1,500 కోట్ల రూపాయలు పోయిండే. ఈరోజు 1,500 కోట్ల రూపాయలతో ప్రభుత్వం సంక్షేమం చేయొచ్చు, లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ తీసుకోవచ్చు, అనేక కార్యక్రమాలు ఈరోజు తీసుకునే పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతూ ఉంటే మీరేం పనులు చేయలేదు, మీరు ఆపేశారు అని మాట్లాడే పరిస్థితి ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా, గతంలో తెలుగుదేశం పార్టీ 2014లో వచ్చినా కూడా మొట్టమొదటి 2 సంవత్సరాలు తీసుకుంటే కనీసం ఏ ప్రాజెక్టు కూడా టేకప్ చేసిన దాఖలాలు లేవు. పోలవరం ఎప్పుడు స్టార్ట్ చేశారు వాళ్ళు? 2.5 సంవత్సరం తర్వాత పోలవరం స్టార్ట్ చేశారు. వెలిగొండ కానీ ఏ ప్రాజెక్ట్ చూసినా కూడా 2.5-3 సంవత్సరాల దాకా కనీసం ప్రాజెక్టుల పనులు కూడా మీరు నత్తనడకన సాగించారు. కానీ ఈ ప్రభుత్వం ఈరోజు దాదాపు 4 నెలలు అన్నీ రివ్యూ చేసుకొని అన్ని పనులకి ఈరోజు వెళ్ళే పరిస్థితి ఉంది. ఈరోజు 1,500 కోట్ల రూపాయలు మేము ఆదాయం చేస్తుంటే దాన్ని ఓర్వలేక ఈరోజు ఆ డబ్బులన్నీ కూడా మీరు చెప్తున్నారు 1,000 కోట్ల రూపాయలు మేము పనులు చేశాము అని. ఈ లెక్కన మీరు చేసిన 1,000 కోట్ల రూపాయల్లో మీరు నిజంగా రివర్స్ టెండరింగ్ పోయిన ఉంటే కొన్ని 1,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి మీరు ఆదాయం చేస్తుండేవాళ్ళు. కానీ మీరు వెళ్ళినవన్నీ కూడా ఎక్సెస్ వర్క్లు వేసుకొని మీరు పెదబాబుకో చిన్నబాబుకో ఏ బాబుకో తెలియదు కానీ డబ్బులు దోచుకునే పనిలో మాత్రమే మీరు బాగా సిద్ధహస్తులుగా ఉన్నారు. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం మేము, ఏమన్నా మాట్లాడితే నేను ఒక ఆయన మాట్లాడాడు, ఇదేదో రియాలిటీ షోలా తలపించేలాగా ఉంది. నిజమే బాధ వేస్తుంది ఆయనకి, ఎందుకంటే పాపం వీళ్ళందరితో ఏం కమిషన్లు మాట్లాడుకున్నారో తెలియదు గతంలో, లేకపోతే వసూలు చేసుకుని వెనక్కి అడుగుతున్నారో తెలియదు మనకి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎక్సెస్ వర్కులు కాబట్టి మేము అప్పుడు ఒక ఇదేసి వాళ్ళకి చెప్పు ఉండి ఎంతో కొంత ఏమైనా తీసుకున్నారో, ఇవన్నీ కూడా వెనక్కి కట్టాలా
లేకపోతే ఒత్తిడి పెరుగుతుందో మాకు తెలియదు, కానీ బాధ అయితే చాలా స్పష్టంగా వాళ్ళలో కనిపిస్తూ ఉంది. ఇవన్నీ రిటర్న్ చేయాలా ఏంది అన్నది. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, 4 నెలలు వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి మేము 1500 కోట్ల రూపాయలు ఆదాయం చేస్తుంటే దాన్ని మీరు హర్షించాల్సింది పోయి దాన్ని కూడా విమర్శిస్తున్నారండి. ఇంతకన్నా సిగ్గుచేటు ఉంది అంటే మేము కూడా మీలాగా ఎక్సెస్ రేట్లకు ఇచ్చేసి వర్క్స్ని అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ఖజానాకి గండి కొట్టే పని మేము కూడా చేయాలని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇదే రిత్విక్ గతంలో మీ రాజ్యసభ సభ్యులు, మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు, మీరు 4.69% ఎక్సెస్కి వెలిగొండ ప్రాజెక్టు మీరు కట్టబెడితే ఈరోజు రివర్స్ టెండరింగ్లో అదే రిత్విక్ కూడా పాల్గొంది. అదే రిత్విక్ కూడా పాల్గొని వాళ్ళు కూడా కొంత లెస్కి వెళ్ళటం జరిగింది. ఈరోజు ఇంత ట్రాన్స్పరెంట్గా పోలవరంలో మేము నవీగన్ కూడా పాల్గొనమన్నాం, కానీ వాళ్ళు పాల్గొనలా. అదే పోలవరానికి సంబంధించిన రైట్ టనల్కి సంబంధించి అదే మ్యాక్స్ ఇన్ఫ్రా, మీరు గతంలో 4.6% వేసిన మ్యాక్స్ ఇన్ఫ్రానే మళ్ళీ 15%కి లెస్ చేసుకొని తీసుకుంది. ఈరోజు ఈ వెలుగొండలో రిత్విక్ కూడా పాల్గొంది. అంటే ఇంతకన్నా ట్రాన్స్పరెంట్గా ఈ ప్రభుత్వం పోతుంటే దాన్ని కూడా ఈరోజు ఇది చేసే పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయటమే కాకుండా ఒక ట్రాన్స్పరెంట్ విధానంతో పోవాలని. ఈరోజు మా ఒక్క డిపార్ట్మెంట్లోనే కాదు, తొందరలో మున్సిపాలిటీలో కూడా హౌసింగ్ వస్తుంది, అనేక ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి. దాదాపు ఎన్ని లెక్కల ప్రకారం తీసుకున్నా కూడా ఒక 4,000-5,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం చేసే పరిస్థితులు. ఈరోజు ఒక పక్క మీరు దాదాపు 2,50,000 కోట్ల రూపాయల పైగా అప్పు ఇచ్చి రాష్ట్రాన్ని మీరు ముంచితే ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం చేసే పనిలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తాను. అది మానేసి టెండర్ వచ్చినప్పుడల్లా రివర్స్ టెండర్ అయితే సాయంకాలం మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి కట్టబెట్టారు వీళ్ళకి కట్టబెట్టారు ఒక దుష్ప్రచారం చేసే పని ఉంది. ఎవరైనా ఈరోజు ఒక మాట అడుగుతా ఉన్నాం, ఎక్సెస్కి ఇస్తే అది దోపిడీ కట్టబెట్టడం అంటారా, ఆ ఎక్సెస్ని ఇంకొక 5-6% 10% తగ్గించి 100 కోట్ల రూపాయలు ఆదాయం చేసి ఈరోజు ఈ ప్రభుత్వానికి మేలు చేస్తే దాని దోపిడీ అంటారా అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు 4 నెలలైంది, ఇవన్నీ కూడా ఒక ప్రభుత్వానికి, ఎందుకంటే మీరు చేసిన ఈ మోసాలు ఈ అవకతవకలు అన్నీ కూడా మాకు రెక్టిఫై చేసుకునేదానికి కరెక్షన్ చేసుకునేదానికి మాకు ఈ సమయం పట్టింది. అన్నీ కూడా ప్రతి ప్రాజెక్టుని కూడా ఇంకా ఉన్నాయి, అన్నీ కూడా ఇంకొక 4 రోజుల లోపల పూర్తవుతాయి. అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టు, ఎందుకంటే భగవంతుడి దయ, భగవంతుడి ఆశీస్సులు. ఒక మనసున్న రాజు ముఖ్యమంత్రి అయితే, గతంలో మనసున్న రాజు దివంగత నేత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో సస్యశ్యామలంగా వర్షాలు పడి డ్యాములు నిండి రైతాంగం సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు డ్యాములు కలకలలాడుతున్నాయి, వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈరోజు ఒక పక్క పచ్చ నీరుండి ఈరోజు రైతాంగం అంతా కూడా సంతోషం ఉంటే దాన్ని కూడా ఓరవలేని పరిస్థితిలో మీరు ఉన్నారంటే ఆ భగవంతుడే మిమ్మల్ని కాపాడాలని చెప్పి మీరు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి, సరే వాళ్ళకి అలవాటైపోయింది పాపం, వాళ్ళు చేసిన బండరాలన్నీ బయటపడుతూ ఉన్నాయి. రివర్స్ టెండరింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రాన్స్పరెంట్ విధానంలో ఈరోజే చూసాం, కోల్ ట్రాన్స్పోర్ట్లో కూడా దాదాపు ఒక 25 కోట్ల రూపాయలు ఆదాయం చేయగలిగాం. ఈరోజు ఒక ప్రభుత్వం ఈ డబ్బులు 10 or 20 మందో జోబిలోకి వెళ్ళే ఈ డబ్బుల్ని 100 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర కోట్లాది మంది ప్రజల సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వెచ్చిస్తుంటే దాన్ని కూడా మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమానికే పెడుతున్నాడని ఏం, ఈ రాష్ట్రంలో 10 మంది కోసం బడుగు బలహీన వర్గాలు కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉంటే ఆటో వాళ్ళు ఏదైతే ఇబ్బందులు పడుతున్నా వాళ్ళకి 10,000 ఇవ్వటం తప్ప 50 లక్షల మందికి మొత్తం రేపు మొత్తం మీద కూడా రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన మాట ఇవ్వటం తప్ప, ఆశా వర్కర్లకు 3,000 నుంచి 10,000 ఇవ్వటం తప్ప, అర్చకులకు 10,000 నుంచి 16,500, 5,000 రూపాయలు చేయటం తప్ప, ఈరోజు ఒక మేనిఫెస్టోలో చెప్పాం దాన్ని ఏదన్నా మీకంటే మేనిఫెస్టో అన్నది చెత్తగొప్పలో టిష్యూ పేపర్లాగా వాడుకొని పక్కన పారేస్తారు, కానీ మాకు మేనిఫెస్టో అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భగవద్గీతగా ఒక బైబుల్లాగా ఒక ఖురాన్గా భావించి ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఈరోజు మేము సంక్షేమం పేదలకు సంబంధించి ఈరోజు మంచి చేస్తుంటే దాన్ని కూడా ఊర్చుకోలేకపోతూ ఉన్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఈరోజు మేము మిగిలిచిన ఏదైతే రివర్స్ టెండరింగ్లో ఇచ్చిన మిగిలిచిన ఆదాయమే తీసుకున్నా కూడా ఈ ఇచ్చేమైన సంక్షేమం అంతా కూడా ఆ డబ్బు సరిపోతుంది. మీరు ఒక 10 మందికి కట్టబెట్టారనుకున్నారు ఆ డబ్బును తీసుకెళ్ళి, దాంట్లో మీరు లబ్ధి పొందాలనుకున్నారు, కానీ మేము మా ముఖ్యమంత్రి గారు అదే డబ్బుని ఈరోజు రివర్స్ టెండరింగ్లో ఆదాయం చేసి ట్రాన్స్పరెంట్గా వెళ్ళి
కొన్ని లక్షలాది మంది జీవితాల్లో, కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నింపుతున్నాడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పిరో తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇంకా కూడా చాలా సంతోషం. ఈరోజు అన్నీ కూడా మంచి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క వర్షాలు పడి నీరు చేరి, ఒక పక్క ఈ విధంగా ప్రభుత్వానికి ఆదాయం కలుగుతూ ఉంది. ఈరోజు వెలిగొండలో ఒక చిన్న ఉదాహరణ, రిత్విక్ పాల్గొనటమే మేము ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నామని చెప్పేదానికి ఒక సంకేతం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా కూడా ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి, అన్నీ కూడా ఒక రివర్స్ టెండరింగ్లో పోయి ఈ రాష్ట్రానికి ఆదాయమే కాకుండా మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక నిజాయితీతో కూడిన ఒక ప్రభుత్వం, ఒక ట్రాన్స్పరెంట్ కూడిన ఒక ప్రభుత్వాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడో అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా అడుగులు వేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఈరోజు రాష్ట్ర ప్రజలు మేము ఒకటే కోరుతున్నాం, జగనన్నకి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండండి, మీ ఆశీస్సులే ఉండి ఖచ్చితంగా ఇంతకన్నా కూడా ఎన్ని రోజు 4 నెలల్లో ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా తాను అనుకున్నది చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.